అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పొత్తుల అంశం ప్రధానంగా కీలకంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ పొత్తుల అంశం ప్రస్తుతం అయితే ఢిల్లీలో మూడు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చాయి, పొత్తులు అయితే ఖరారయ్యాయి. ఏపీలో మరి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుగా వెళ్ళబోతున్నాయి. అసలు ఈ పొత్తులు ఎలా ఉంటాయి ఏంటి అనేది అంశాన్ని గురించి మనతో మాట్లాడటానికి వైసీపీ నాయకులు ముక్కు వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు అని అడుగుదాం. నమస్కారం అండి వెంకటేశ్వర రెడ్డి గారు. నమస్తే సార్. ఈరోజే తాజాగా మూడు పార్టీలకు సంబంధించినటువంటి పొత్తు అయితే పొడిచిందని కూడా చెప్పుకోవచ్చు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈసారి ఖచ్చితంగా మరి ఒక తాటి మీద వెళ్ళబోతున్నాయి, పొత్తులో వెళ్ళబోతున్నాయి. ఏంటి ఎలా ఉండబోతుంది వైసీపీకి? ఇప్పుడు వైసీపీకి ఎలా ఉంటుంది అనేది అనికంటే కూడా ముందు టీడీపీకి, జనసేనకి, లేకపోతే బీజేపీకి పొత్తులు పోవడం అనేది ఏం కొత్త ఏం కాదు. ఆల్రెడీ 99 నుంచి చంద్రబాబు గారు పొడుస్తూనే ఉంది, మళ్ళీ పొద్దు వాళ్తూనే ఉంది, మళ్ళీ పొడుస్తూనే ఉంది, మళ్ళీ వాళ్తూనే ఉంది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ పొడుస్తుంది. ఇది ఎన్నోసారి పొద్దు పొడవడం? సుమారు నాకు తెలిసి మూడోసారి అనుకుంటా. ఓకే, మూడోసారి పొడవటం, వాళ్ళటం, పొడవటం, వాళ్ళటం, మళ్ళీ పొడవటం, మళ్ళీ ఎప్పుడు వాళ్ళు తెలియదు పొత్తు, మళ్ళీ ఎప్పుడు వాళ్ళు తెలియదు. అసలు ఎన్నికల దాకా ఉంటుందిగా? ఎన్నికల దాకా అంటే అవసరం ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ వెనకాల మీరు పడి అరుళ్ళు దాస్తూ సుమారు 3 రోజులు వెయిట్ చేశారు అమిత్ షా గారి కోసం. అవును, ఈరోజు 3 రోజులు ఈరోజు కలిశారు. కలిసి మీరు అరుళ్ళు దాస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, కానీ బీజేపీకి అండి పోయేదేముంది, 100 కంటే తక్కువ ఓటు వచ్చింది, 1% కంటే తక్కువ ఓటు వచ్చింది. సో వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా వాళ్ళకి ఉపయోగమే కదా, వాళ్ళకి లాభమే. వాళ్ళకి ఎన్ని సీట్లు పెరిగితే అంత మంచిదే, లాభమే కదా. వాళ్ళ సీట్లు ఓట్లు లేవు కదా? లేవు, ఏమి లేవు. అసలు ఓట్లు 1% కంటే తక్కువ ఉంది. అవును, 100 కంటే తక్కువ ఉంది ఓటింగ్. అవును. సో అలాంటి వాళ్ళని మీరు అరుళ్ళు చేస్తే మీరు 3 రోజులు వెయిట్ చేశారు అక్కడ పొత్తుల కోసం, ఏదో వాళ్ళ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేశారు. సో వాళ్ళకేముంది, ఎంత పడుతున్నారు మీరు? ఎందుకని, ఎందుకని ఇప్పుడు 100 కంటే ఓట్లు తక్కువగా ఉన్న పార్టీ కానీ లేకపోతే అసలు ఒక సీటు కూడా లేని పార్టీ గురించి ఎందుకు జనసేన కానీ టీడీపీ కానీ ఎందుకు మరి పాకులాడుతూనే ఉంటారు? ఇప్పుడు జనసేన పాకులాడుతుందని కానీ కూడా జనసేనను ఉపయోగించుకొని పాపం పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకొని చంద్రబాబు గారు పాకులాడుతున్నారు అనే సంగతి అది మీలాంటి వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి, అసలు రాజకీయం కొద్దిగా పార్టీ అవగాహన ఉండే ఎవరికైనా తెలుసుది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద రకరకాల కేసులు ఉన్నాయి. ఈ మధ్య రీసెంట్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వచ్చారు, ప్లస్ ఐఎంజీ భూములు కుంభకోణం ఒకటి కొత్తగా బయటకు వస్తుంది, బిల్లీరావుని పెట్టి ఏం చేశారనేది ఐఎంజీ భూములు కుంభకోణం, ప్లస్ ఆల్రెడీ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే, స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే మీకు మిమ్మల్ని ఆల్రెడీ ఈడీ వాళ్ళు కేసు కన్ఫర్మ్ చేయటం అదంతా జరిగి ఉంది, ఏది మీరు జైలుకి వెళ్ళకముందే. సో ఎన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మీ మీ కేసుల కోసం, మీ వ్యక్తిగతమైన మీ లబ్ధి కోసం మీరు పొత్తులకు వెళ్తున్నారనే సంగతి అందరికీ తెలిసేది. పొత్తులు పెట్టుకోవడం, చంద్రబాబు గారు పొత్తులు పెట్టుకోవడం అనేది సాక్షాత్తు వాళ్ళ పార్టీ నాయకులకు కానీ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా ఇష్టం. మీరు కనుక్కోడు కావాలంటే మీరు మీరు బయటకు వెళ్ళి మీరు మీరు విడిగే వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, బహిరంగ చెప్పచ్చు కానీ మీ కెమెరా ముందు. అంటే కేవలం తెలుసు, కేవలం పొత్తుల అంశం చంద్రబాబు గారికి పరిమితం అవుతుందా? చంద్రబాబు గారు మిగతా వాళ్ళకి ఇది లేదంటున్నారు కదా. అంతే కదా, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నారు, ఆయన ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు. ఇప్పుడు ఆ ప్రాంతీయ ఎన్టీ రామారావు గారు దాదాపు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 205 సీట్లు పై చిలుకు ఏమో ఈయన దగ్గర నుంచి ఈయన లాక్కున్నారు, అధికారాన్ని లాక్కుని. ఇవాళ మొన్న 2019 ఎలక్షన్కి ఎందుకు తీసుకొచ్చారు? 23 సీట్లు తీసుకొచ్చారు పార్టీని. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ చేసేస్తున్నారు, ఇంకా ఉప ప్రాంతీయ పార్టీ స్థాయికి తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళేమో తెలుగుదేశం వాళ్ళు జాతీయ పార్టీ అని ఒకవైపు చెప్పుకుంటే మీరు ప్రాంతీయ పార్టీ కాదు, అసలు ఉప ప్రాంతీయ పార్టీ అది. 23 సీట్లకి జాతీయ పార్టీ అయిపోద్దా? పోనీ జాతీయ పార్టీ అంటే ఏంటి మీకు? కనీసం మరి తెలంగాణ రాష్ట్రంలో మనం మూసేయాలి కదా అసలు దుకాణం మొత్తం. అవును, మొన్న అసెంబ్లీ ఎలక్షన్కి తెలంగాణ రాష్ట్రం మొత్తం దుకాణం మూసేసి ఇంకా మీకు జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకుంటున్నారు? నవలాట ఉంది కదా ఇదంతా. చంద్రబాబు జాతీయ నాయకుడే, తెలుగుదేశం జాతీయ నాయకుడు అది ఒకప్పుడు. మీరు గ్రహించాలి ఇక్కడ, జాతీయ నాయకుడు చంద్రబాబు, రాష్ట్ర నాయకుడు అచ్చెన్ నాయుడు కదా. సరే, ఇంక ఇదంతా ఎలా ఉందంటే అసలు మనం మాట్లాడుకుని ఎబ్బెట్టుగా ఉంది. జాతీయ నాయకుడు అని ఇప్పుడు మీకు ఏది వెంకటేశ్వరుడు గారు, ఇంకొక విచిత్రం ఏంటంటే ఎన్నికలు జరుగుతుందా ఏపీలో, ఏపీ అధ్యక్షుడు ఏమో అచ్చెన్ నాయుడు, పొత్తులు పెట్టుకొని లేకపోతే నిర్ణయించుకునేది మొత్తం ఏమో చంద్రబాబు.
అదే కదా మరి ఇప్పుడు అదే విచిత్రంగా ఉంది. పోనీ మీరు జాతీయ నాయకుడు అని చెప్పుకుంటున్నారు, మీరు అంతసేపు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని అక్కడ కూర్చొని 3 రోజులు వెయిట్ చేసి పొత్తులు సెట్ చేసుకుని కానీ వాళ్ళు ఎవరన్నా జాతీయ నాయకత్వం ఇక్కడ రాష్ట్రానికి వచ్చి మీతో చర్చించడం కానీ లేదు, కనీసం రాష్ట్ర అధ్యక్షులను కూడా కూర్చోబెట్టలేదు మిమ్మల్ని. మీరు వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్ కోసం 3 రోజులు వెయిట్ చేసి మీరు పొత్తులు ఇవ్వాలా? ఏదో నేను 30 సీట్లు జనసేనను తెలుగుదేశానికి కలిపి, సారీ దళసేనానికి బీజేపీ కలిపి 30 సీట్లు అసెంబ్లీ అని, 8 సీట్లు పార్లమెంట్ అని ఏదో ఒక పిల్లలు వదిలేరు. ఇప్పుడు టీవీలలో చూస్తున్నాం మనం, అవును అఫీషియల్గా ఎక్కడైతే వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయాల. సో దాని తోటి మీకేంటి, మీరు చెప్పారే కానీ బీజేపీ సైడ్ నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలా, అధికార ప్రకటన కూడా రాలేదు బీజేపీ నుంచి ఇంతవరకు స్టేట్మెంట్ రాలా? మీరు అక్కడ ఆల్రెడీ అమిత్ షా గారిని కలిసారన్నారు, మీరు అదన్నారు ఇదన్నారు, మీరు అక్కడ ఉన్నారు, ఆయన పాట్నా ఏదో బయలుదేరి వెళ్ళిపోయినట్టున్నారు టీవీ లైవ్ లో చూసాం మనం. సో మీకు ఎక్కడ మీకు విలువ ఎక్కడ ఉంది మీకు? అది కాదు విచిత్రం ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి గారు, ఇప్పుడు జేపీ నడ్డా కలిశాడు, అమిత్ షా కలిశారు, కనీసం మరి జేపీ నడ్డా అని ఒక ప్రకటన చేయాలిగా, ఇదిగో మేము ఈ పొత్తుల్లో ఏపీలో మరి పలానా పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నాము, తెలుగుదేశం మరి మా ఎన్డీఏలో చేరుతుందని కూడా ఒక ప్రకటన కూడా చేయకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది బీజేపీ? మీకు అంత వెయిటేజీ అంత వాల్యూ ఇవ్వట్లేదు అనే సంగతి బహిరంగం. ఇప్పుడు మీకు ఆల్రెడీ అంతకుముందు 99లో వెయిటేజ్ ఇచ్చారు, సరే 2014లో మళ్ళీ వెయిటేజ్ ఇచ్చారు, మళ్ళీ మీరు బయటకు వెళ్ళి ఎన్ని బూతులు తిట్టాలి అన్ని బూతులు తిట్టారు. ఇప్పుడు మీరు 2018 ఎండింగ్లో మీరు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఏం మాట్లాడారు? మైనార్టీలకు మీటింగ్ పెట్టి ఒక మీటింగు, బీజేపీ మైనార్టీ ద్రోహి అన్నారు, క్రిస్టియన్స్ మీటింగ్ పెట్టి ఒక రకం బీజేపీ క్రిస్టియన్ ద్రోహి అన్నారు, అసలు వాళ్ళు వస్తే ఇంకా నాశనం అయిపోద్ది అది ఇదని ఇష్టం మాట్లాడారు. అసలు ఇప్పుడు 2019 ముందేమో నానా తిట్లు తిట్టాడు జగన్ మన అమిత్ షాని కానీ లేకపోతే మోడీని కానీ, ఏంటి ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిపోయింది, అసలు ఎందుకంత మార్పు వచ్చింది? ఇప్పుడు అదే కదా మీకు 2019లో అమిత్ షా గారు కుటుంబంతో సహా తిరుపతి వస్తే రాళ్ళు వేయించడం, చెప్పులు వేయించడం, టమాటాలు వేయించడం చేశారు. మోడీ గారిని ఏమో నీకు భార్య ఉందా, మనవాళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, నేను నా మనవాడు తరుకుని నువ్వు ఎవరు తరుకుంటావు రకరకాల మాటలు మాట్లాడారు. సో వాళ్ళు అన్నీ గుర్తుపెట్టుకున్నారు. ఆయన ఏంటంటే ఇంకా ఎలాగో అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఇంకా ఆ భ్రమలో ఇష్టమైనట్టు మాట్లాడారు. ధర్మ పోరాట దీక్షలని అదని ఇది నల్ల చొక్కాలు వేయించి అన్నీ చేశారు, నల్ల బిల్లు ఎగరేయటం. సో ఎప్పుడైతే మళ్ళీ పవర్లోకి వచ్చిందో ఇంకా మళ్ళీ 5 సంవత్సరాలు సైలెంట్గా అయిపోయి మళ్ళీ అసలు మోడీ గారు చాలా విజనరీ అదే అనేది మళ్ళీ పొగుడుతూ వచ్చారు ఈ మధ్యంతా. సో అయినా మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తీసుకుని మిమ్మల్ని నమ్మాలి, ఎందుకంటే మిమ్మల్ని అలా 2 సార్లు చూశారు. సో మీరు అంత ప్రాగలం ఇప్పుడేంటి, ఇప్పుడు మీరు అరువులు చేస్తున్నారు కాబట్టి సరే ఎలాగో వెనకాల పడుతున్నాడు, మనకి ఏమి లేదు, 1% లోపే ఉంది ఓటు బ్యాంకు. సో ఏమవుద్ది సీట్లు తీసుకుంటే, ఇప్పుడు 6 పార్లమెంట్ అంటున్నారు, 6 పార్లమెంట్లో కనీసం ఏదో 2-3 గెలిచినా మనకి ప్లస్సే కదా. సో అందుకని వాళ్ళు అసలు అవకాశం ఉందా బీజేపీ గెలవడానికి, స్కోప్ ఉందా ఏపీలో చూడాలి. అది వాళ్ళు కూడా మీరు పోయిటమే కదా, వాళ్ళు కూడా మీరు జనసేన కలిసి పోయాలి. పాప మా పవన్ కళ్యాణ్ గారు అయితే నెత్తినోరు మోదుకున్నారు, ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకోవాలి మొత్తం అన్ని. పవన్ కళ్యాణ్ పాపం ఆయన నెత్తినోరు కొట్టుకుని అసలు బీజేపీ జాతీయ నాయకులతో నేను ఎన్ని తిట్లు తిన్నాను అది ఇది అని ఆయన అంటే, ఇప్పుడు మీరు అంత లేకుంటే విజనరీ, నేను సీనియర్ నాయకుడిని, నేను పార్టీ ఇండస్ట్రీ అన్న వ్యక్తి అలా పొత్తులు నీకు సెట్ చేయడానికి ఇంకో మనిషి అవసరమైంది, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి అవసరమైంది మీకు, అది మీ పరిస్థితి. సో మీకు ఇంకా ఏంటంటే అది మీకు కళ్ళ ముందు కనపడుతుంది. సో ముందేంటి, పొత్తు అర్జెంట్ మీకు కావాలి, ఏది ఈ కేసుల గురించి లేకపోతే ఇంకోటి గురించి వీటి గురించి పొత్తులు మీకోసం ప్లస్ అంటే పొత్తులు లేకపోతే కేసులు పెరుగుతాయనా లేకపోతే కేసులు తీస్తారనా అది ఆయన తెలుసు, అది జగన్ అది సాక్షాత్తు చంద్రబాబు గారికి తెలుసు ఏమవుతుంది ఏంటనేది, బీజేపీ వ్యవహారం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటనేది ఆయనకు తెలుసు కాబట్టి. ప్లస్ అదిగాక మీకు బోలెడు ఉన్నాయి మీకు అంతకుముందు ఏంటంటే ఈ ఉన్న వాటిని మీకు న్యాయ వ్యవస్థలో ఉన్న కొంతమంది మీ మనుషుల ద్వారా కానీ లేకపోతే అదే బీజేపీలో అగ్రనాయకత్వంలో ఉన్న ఓ పెద్ద ఆయన ద్వారా కానీ మీరు ఇన్ని రోజులు ఎక్కడ వాటిని బయటికి రాని కూడా చూసుకోగలిగారు, ఇప్పుడు ఆ పరిస్థితి మీకు అక్కడ లేదు. ఓకే, సో అందుకని మీకు ఇప్పుడు ఇంకా అమిత్ షా గారితో మోడీ గారితో ఏదో రకంగా కాలయాల పడైనా సరే మీరు పొత్తులు సెట్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయారు, దాంట్లో భాగంగా ఇదంతా జరిగింది. ఓకే, ఏంటి అసలు ఏం జరగబోతుంది మరి, వైసీపీ ఏకాకిగా మిగిలిపోతుందని చెప్తున్నారు, వీళ్ళు మొత్తం ఒకవైపు ఉన్నారు, అంటే ఈ పర్సంటేజ్లో ఏమైనా మార్పు వస్తుందా? ఇప్పుడు ఏమండి మీకు ఎప్పుడైతే బీజేపీ వచ్చిందో ఆటోమేటిక్గా ముస్లిం కమ్యూనిటీ కానీ ప్లస్ క్రిస్టియన్ కమ్యూనిటీ కానీ ఆ ఓటు బ్యాంకు
జగన్ గారికి కన్సాలిడేట్ అవుతుంది వన్ సైడ్గా. ఆల్రెడీ ఆ రెండు ఆల్రెడీ ఉందిగా ఉంది, అంత ఎంతో కొద్దో గొప్ప ఏదైనా టీడీపీకి వెళ్తారు, అది కూడా ఓటు బ్యాంక్ కన్సాలిడేట్ అవుద్ది. ప్లస్ ఇంకోటి మీకు పవన్ కళ్యాణ్ గారి విచిత్రం ఏంటంటే, దాదాపు ఆయనకి దాదాపు పోయినసారి 6% ఓటు బ్యాంక్ వచ్చింది. సో బీజేపీకి ఏమో 1% లోపు ఓటు బ్యాంకు, ఆ 1% లోపు ఓటు బ్యాంక్ వాళ్ళకేమో దాదాపు 6 MP సీట్లు అంటున్నారు. సో మీకేమో అంతకుముందు 3 అన్నారు, ఇప్పుడు 6, 3, 8లో మళ్ళీ మీరు ఒకటి తగ్గించుకొని 2 తీసుకొని వాళ్ళ వారివ్వాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది మీకు. సో అది మరి మీరు ఆలోచించారు. ఇప్పుడు ఆ వారం మీకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న పార్టీ క్యాడర్ కానీ ఓటర్ కానీ లేకపోతే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో బహిరంగమే కదా, అదో ప్రాబ్లం. ప్లస్ మీకు ఇంకోటి, ఒక పక్కన ఈళ్ళుంటే ఒక పక్కన మీకు రేపు ఈ కాంగ్రెస్ పార్టీ ప్లస్ వామపక్షాలు కలిసి పొత్తుకెళ్తున్నాయి. ఏదైనా యాంటీ గవర్నమెంట్ వాటి కొద్ది గొప్ప ఉంటే అది అటు చీలు దాటమేటిక్గా. సో యాంటీ గవర్నమెంట్ వాటి ఖచ్చితంగా కొంత అటు చీలుద్ది కదా, కాంగ్రెస్ వామపక్షాలు కొంత ఏదో ఒక 1% ఓటు బ్యాంక్ తీసుకుని అటు వెళ్తుంది. మనం చూసుకుంటే రాష్ట్రంలో 42-41 ఎంతో మొత్తానికి తెలుగుదేశం కన్సాలిడేటెడ్గా ఉంది. 40% 6% నుంచి 8% అని జనసేన చెప్పుకుంటుంది. ఆ తర్వాత ఇప్పుడు 1%గా ఉన్నటువంటి బీజేపీ 2-3% పెరిగామని చెప్పుకున్న పరిస్థితుల్లో ఇదంతా ఇప్పుడు 42 లేకపోతే 45, ఇదొక 8 ఎట్లా అవుద్ది అప్పుడు 52 ఇట్లా ఇది పెరిగిపోతుంది కదా. ఇది ఒక 2 వేసుకోండి 54కి వెళ్తున్నాయి రోడ్లు. మీరు అనుకున్నట్టు ఏమవుతుంది, మీకు పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఉంటే ఒక లెక్కండి, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారిని మొదటి నుంచి అభిమానించే కార్యకర్తలు కానీ ఆ కుర్రోళ్ళ ఫ్యాన్స్ కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్గా ఉంటే ఒక రకం కానీ, ఆల్రెడీ మీకు ఎప్పుడైతే మీరు 50 సీట్లు తీసుకోవాలి 60 సీట్లు తీసుకోవాలని హర్రామయ్య గారు లాంటి వాళ్ళు లేదంటే ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు క్యాలిక్యులేషన్స్ స్టాటిస్టిక్స్ అన్ని వేసి చూపించినా కానీ మీరు ఎప్పుడైతే 24 సీట్లకి కన్ఫైన్ అయిపోయారో అప్పుడే తేడా వచ్చేసింది మీకు, మీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకు తేడా వచ్చింది అప్పుడే. సో దానితోడు ఈ బీజేపీని మళ్ళీ కలుపుకోవడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు 1% లో ఓట్ బ్యాంక్ ఉన్న వాళ్ళు అన్ని సీట్లు డిమాండ్ చేసి తీసుకోగలిగితే మీరు దాదాపు లాస్ట్ టైం 6% ఓట్ బ్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు ఈ 2 MP సీట్లకి తగ్గిపోవడం లేదంటే 24 MP ఎమ్మెల్యేలు అంటున్నారు, ఆ 24 MP రేపు బీజేపీ మళ్ళీ ఎక్స్ట్రా డిమాండ్ చేస్తే మళ్ళీ ఇస్తారేమో, ఎందుకంటే పెద్దల పాత్ర మీరు పోషించారని చెప్తున్నారు, మీరే స్వయంగా చెప్తున్నారు క్లియర్గా పబ్లిక్ డయాసల మీద, నేను ఈ పొత్తులు సెట్ చేయడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డాను, ఎన్నిసార్లు ఢిల్లీ తిరిగాను, ఎంతమందితో చివాట్లు తిన్నానో నాకే తెలుసు అని మీరే చెప్తున్నారు. మరి కానీ పొత్తుల వల్ల ఎవరు నష్టపోతారంటారు, ఏ పార్టీ నష్టపోయే అవకాశం? సో పవన్ కళ్యాణ్ నష్టపోతారు ఆటోమేటిక్గా, సింపుల్ లాజిక్ కదా. ఇప్పుడు పెద్దల పాత్ర మీరు తీసుకున్నారని మీరే చెప్తున్నారు. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే బీజేపీకి జనసేనకి సీట్లు 30 సీట్లు అసెంబ్లీ అనుకోవచ్చు, ఆ తర్వాత 8 సీట్లు పార్లమెంట్ అని కరాఖండిగా చెప్తున్న పరిస్థితుల్లో అంటే ఇప్పటికీ 24 సీట్లు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాయి, మరి 6 సీట్లు అడుగుతారా, ఇంకొక 6 సీట్లు అడిగే అవకాశం ఉందనుకుంటున్నారు బీజేపీ? ఇప్పుడు మీ ఇద్దరు కలిసి బీజేపీ కలదరికి వెళ్ళారు, సో వాళ్ళు ఏ డిమాండ్ చేస్తే మీరు ఒప్పుకోవాల్సిందే కదా. ప్రతి డిమాండ్ డిమాండే కదా. మరి అసలు మీరు పొత్తుల కోసం వెళ్ళారా లేకపోతే ఏదన్నా అసలు మామూలుగా కలవడానికి అపాయింట్మెంట్ కోసం వెళ్ళారా పరిస్థితి క్రియేట్ చేశారు అక్కడ? పొత్తుల కోసం వెళ్ళినట్లేదు అక్కడ, మీరు వాళ్ళని కలవడానికి అపాయింట్మెంట్ అడిగితే 3 రోజులు వెయిట్ చేయించారు మిమ్మల్ని. ఓకే, సో డిమాండ్ వాళ్ళది కాబట్టి మీరు తగ్గాల్సిందే వాళ్ళని. ఓకే, ఈ పొత్తుల సినారీలో పొత్తుల పరంపరలో పొత్తుల భాగంలో రేపు 24 ఎన్నికలు ఎలా ఉండబోతుంది, ఏ పార్టీకి మరి ఏ విజయావకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు? ఏమండి ఇది బహిరంగం, సంక్షేమ పథకాలు తీసుకున్న ప్రతి ఓటరు జగన్ వారి వైపు ఉంటారు. ప్లస్ మీరు అభివృద్ధి లేదని మీ ఎల్లో మీడియాని పెట్టి మీరు ప్రచారం చేశారే, ఈ అభివృద్ధి లేదనేది మీరు చెప్పడమే. ఇప్పుడు కట్టే పోర్ట్లు కానీ లేకపోతే కట్టే ఫిషింగ్ హార్బర్స్ కానీ లేదంటే ఈ MOUలు చేసుకున్న ఈ కంపెనీస్ గ్రౌండింగ్ అవ్వడం కానీ ఇవన్నీ చూస్తున్నారు కదా. అది మీ ఎల్లో మీడియాని ఎక్కువ ఫాలో అయ్యే వాళ్ళకి అది అర్థం కావచ్చు, కానీ ఇప్పుడు బహిరంగ ఇప్పుడు మీలాంటి వాళ్ళ సోషల్ మీడియా ఛానల్స్ రకరకాల ఛానల్స్ వచ్చిన ఛానల్స్ ఎప్పటికప్పుడు చూపిస్తున్నారు మీకు. ఇప్పుడు మీకు GSDP గ్రోత్ ర్యాపిడ్గా పెరిగింది మిగిలిన స్టేట్స్తో కంపేర్ చేసుకుంటే. మధ్యలో 2.5 సంవత్సరం కరోనా పోయినప్పటికీ మన స్టేటు GSDPలో 1, 2 ప్లేస్లో వస్తుంది కదా. మరి ఎక్కడి నుంచి వస్తుంది అభివృద్ధి అంటే ఏంటి, అర్థం ఏంటి అభివృద్ధి అంటే? కేవలం అంటే రోడ్లు వేసేసి రియల్ ఎస్టేట్ చేసుకుని అభివృద్ధి కాదు, అదే అభివృద్ధి అంటారా మీరు? ఇప్పుడు మీకు మానవ వనరుల అభివృద్ధి, అది ఎప్పుడైనా ఒక కన్సిస్టెన్సీ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు మన మనిషి అనేవాడికి భూమి మీద మెయిన్ కావాల్సింది ఏంటి, కూడు గూడు గుడ్డ. సో మీకు ఎప్పుడైతే ఈ సంక్షేమ పథకాల వల్ల
అమ్మఒడిని లేకపోతే చేయూతని ఇంకా రకరకాల స్కీమ్స్ ద్వారా ప్రతి ఇంటికి అర్హులున్న ప్రతి ఒక్కరి పార్టీలతో సంబంధం లేకుండా జనరల్తో సంబంధం లేకుండా కనీసం లక్ష లక్షన్నర అమౌంట్ ఎవరి ఇయర్ ప్రతి కుటుంబానికి చేరుతుంది. ఓకే, సో మీకు చేరినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఒక మనిషి యొక్క నీడ్స్ తీరి అవి ఆ అమౌంట్ మార్కెట్లోకి వెళ్తుందో ఆటోమేటిక్గా మీకు ట్యాక్సుల రూపంలో పన్నుల రూపంలో అది మనకి అదే కదా, మరి జిఎస్డిపి గ్రోత్ రావడం ఇదంతా కారణం. ఓకే ఓకే, సో మీకు ఆటోమేటిక్ ఎప్పుడైతే ఈ పిల్లలు చదువుకోవడం పిల్లలు లేదండి రకరకాల వృత్తుల ద్వారా పైకి రావడంతో ఆటోమేటిక్ వాళ్ళు గ్రో అయ్యకొద్ది ఆటోమేటిక్గా అభివృద్ధి ఇంకా వస్తుంది. మీకు అసలు అదేమి లేకుండా కేవలం రియల్ ఎస్టేట్నే మీరు అభివృద్ధి అనుకుంటారు, బిల్డింగ్స్ కరెంటే మీరు అభివృద్ధి అనుకుంటారు, దానివల్ల ఎవరికి ఉన్నవాడు ఇంకా ఉన్నవాడు అవుతాడు, లేనివాడు ఇంకా లేనివాడు అయిపోతాడు. సో మానవ వనరుల అభివృద్ధి ఎప్పుడైనా అభివృద్ధి టోటల్గా కన్సిస్టెన్సీ గ్రోత్ టోటల్గా చూసుకుంటే పొత్తుల వల్ల వైసీపీకి ఇబ్బంది లేదంటారా? ఏమండి ఇది పొత్తులు అనేది జగన్ గారు దాదాపు 3 ఇయర్స్ నుంచే చెప్తున్నారు క్లియర్గా, పార్టీ క్యాడర్ని సిద్ధం చేసి ఉంచారు. మూడు పార్టీలు వస్తాయి, అసలు నాలుగో పార్టీ కూడా వస్తుందని చెప్పారు ఆయన క్లియర్గా. నాలుగో పార్టీ జాతీయ పార్టీ ఉంది కదా మన కాంగ్రెస్ పార్టీ, మరి దాంతో కూడా ప్రయాణం నడుపుతున్నారు కదా. ఓకే ఓకే కదా, ఇప్పుడు షర్మిల గారిని ఎంకరేజ్ చేయడం, షర్మిల గారికి విపరీతంగా హైప్ ఇవ్వడం, అంతకుముందేమో కంప్లీట్ డౌన్ ప్లే చేసిన షర్మిల గారికి విపరీతమైన పబ్లిసిటీ దేనికి ఇచ్చారు మీరు? దానికోసం ఇది ఇచ్చింది మీరు. సో ఇబ్బంది లేదంటారు మీ పార్టీకి? ఏమండి నా పర్సనల్ ఒపీనియన్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్స్ టార్గెట్, ఎవరైనా కానీ టార్గెట్ పెట్టుకుంటారు. ఓకే, నా 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 వ్యక్తిగత అభిప్రాయం నాదైతే 125+ సీట్లలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ. ఓకే, ఇది వెంకటేష్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఎంతమంది నాయకులు కలిసినా కాబట్టి కూడా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది లేదు, అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలో రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి సీఎం అవబోతున్నారని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. నమస్తే. నమస్తే.